బుద్ధున్నాడు మూడోసారి చేయడు సార్ నేను వెళ్తా ఏమిట్రా అక్కడ ఆగిపోయావు అయిపోయిందమ్మా వాళ్ళ నాన్నని ఎలా మేనేజ్ చేయాలో వరకు చిన్నప్పుడు నా కూతురు జోలికి వస్తే తిట్టానని పగపట్టి నీ కొడుకుని నా కూతురు మీదకి పంపావా ఇదంతా నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తున్నావా చెప్పి అది కదా నా మాట వాడి మొహం చూస్తేనే నాకు నచ్చదు అలాంటిది వాడి కొడుకుని నా అల్లుడుగా చేసుకుంటానని ఎలా అనుకున్నావు సార్ చిన్నప్పుడు ఏం జరిగిందో నాకు గుర్తులేదు కానీ చేతన్ అంటే నిజంగా నాకు చాలా ఇష్టం సార్ ఏంటో ఏంటో చాలా ఇష్టం నువ్వేంటి నీ బతుకేంటి ఆనందం అంటే నచ్చినట్టు ఉండడం అని ఏది సాధించకుండా ఖాళీగా మిగిలిపోయిన వేస్ట్ రా వీడు వీడి కడుపున పుట్టిన వేస్ట్ వి నువ్వు రే ఏంట్రా చూపు నా కూతురు కావాల్సి వచ్చిందా తన రేంజ్ ఏంటో తెలుసారా నీకు ఏసీపీ కూతురు అయింది కూడా ఏ రికమెండేషన్ లేకుండా భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో టాప్ పొజిషన్లో ఉంది షీఈస్ అన్ ఇండిపెండెంట్ ఉమన్ నువ్వు డిగ్రీ కూడా పాస్ అవని బొరంబోకు అది పనిచేసే కంపెనీలో వాచ్మెన్ గా కూడా పనికి రావు నువ్వు నీకెందుకు ఏమన్నావు వాడు వాచ్మెన్ గా పనికిరాడా వాచ్మెన్ గా పనిచేయాల్సిన కర్మ వాడికేంట్రా ఆ కంపెనీ వారసుడే వాడైతే వాడికి మాట్లాడకుండా పెంచుతానని పెద్దానికి మాట ఇచ్చాను ఈరోజు ఎవడో వచ్చి ఏదేదో మాట్లాడుతుంటే నేను ఊరుకోలేను ఏంటి వాడి బతుకెంత నీ కూతురు ఆఫ్టర్ ఆల్ ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నందుకు అంత గర్వంగా ఫీల్ అయిపోతున్నావే ఆ కంపెనీకి కాబోయే సీఈఓ రావాడు భీష్మ ఆర్గానిక్ కంపెనీ చైర్మన్ భీష్మ గారి ఒక్కగారి ఒక మనవడు ఆయన వేల కోట్ల ఆస్తికి అధిపతి అతను సార్ అంత పెద్ద కంపెనీకి కాబోయే సీఈఓ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ భీష్మ ఆర్గానిక్స్ కొత్త సీఈఓ భీష్మ ఆర్గానిక్స్ అనౌన్స్ ఇట్స్ హెడ్ భీష్మ ఆర్గానిక్స్ నెక్స్ట్ సీఈఓ కూడా భీష్మనే ఐ యామ్ షాక్డ్ ఈ భీష్మనే ఆ భీష్మకి నిజమైన వారసుడా అవును అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి కాదు అనిపిస్తే కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి పోలికలన్నీ ఇట్లా కనిపిస్తుంటే ఇంకా అవునంటారా కాదంటారా అడుగుతారేంటి బాబు అచ్చం తాతగారి నోట్లోంచి ఊడి పడ్డట్టే ఉన్నారు ఈ ప్రపంచానికి కావాల్సింది పోలికలు కాదు ప్రమీల ప్రూఫ్స్ అసలు ఆయన ఫస్ట్ టైం చూసినప్పుడే లోపల ఏవో వైబ్రేషన్స్ రక్త సంబంధం అంటే ఇదేనేమో
టెన్షన్ ఉండకమ్మా నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాగా తాతయ్యకి ఈ వయసులో నా అవసరం ఉంది నేను వెళ్తున్నాను నాన్నని బాగా చూసుకో నాన్న చెప్పండి ఆయనకి నీకు అసలు సంబంధమే లేదురా అవునరా మీ తాతయ్య గారు ఈయనే వెలగపూడి నరసింహారావు గారు నా చిన్నప్పుడే పోయారు నానా ఇది జోక్ చేసే టైం కాదు జోకులు నేనెందుకు చేస్తానరా పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి ట్రిగ్గర్ మీద వేలు పెట్టి సీరియస్ గా ఊగిపోతుంటే వాడికి ఉన్న టెంపర్మెంట్ లో నిన్నేం చేస్తాడన్న భయంతో అలా చెప్పేశానరా నువ్వు చెప్పావు సరే మరి మీడియా ఎందుకు వచ్చింది నేను చెప్తే వచ్చారా మీ నాన్న నువ్వు వారసుడని చెప్పగానే ఆ దేవగాడు షాకుల గన్న నీ వైపు నుంచి నా వైపు తిప్పాడురా ఆ కంపెనీ వారసుడే వాడైతే అది నిజం కదని వాడికి ఏమాత్రం డౌట్ వచ్చినా ఫస్ట్ పోయి ప్రాణం నాదేనే అర్థమైంది ఏదైతే అది అయింది తర్వాత చూసుకుందామని మా మీడియా గ్రూప్ లో నువ్వే సీఈఓ అని మెసేజ్ పెట్టేశాను మీడియా సంగతి నీకు తెలియదేముంది బ్రేకింగ్ న్యూస్ అనగానే బ్రేకులు లేని బళ్ళేసుకొచ్చేస్తారుగా మీరంతా నాతో కామెడీ చేస్తున్నారు కదా ఆయన పేరు భీష్మ నా పేరు భీష్మ దెన్ హౌ నో నో అందుకే నమ్ముతాడని కాన్ఫిడెంట్ గా చెప్పాను రా మామా నువ్వు కట్అవుట్లు కట్ట కట్టమాక ఈ అబ్బాయి అసలు నువ్వు అసలు కాదంట తాతగారి నోట్లోంచి ఊడి పడ్డట్టే ఉన్నారు పోలికలన్నా వైబ్రేషన్ అన్నా చైనా మమ్మీ డాడీ నిన్న ఏసీపీ తిట్టడంలో తప్పే లేదన్న సొంత కొడుకు నాకి నేను తిట్టాలని నేనేదో బిచ్చగాడు సినిమా హీరోలా మల్టీ మిలియనీర్ని ఈ ఇంట్లో బిచ్చగాడిలా బతుకుతున్నా అనుకున్నా నా ఒరిజినల్ లైఫే ఇదన్నమాట ఇది ఇది ఇదన్నమాట చైనా డాడీ అవునమ్మా మధ్యలో ఏవండి అని ఎమోషనల్ గా అరిచావు మీ నాన్న నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆపుదామని అరిచానురా దాన్ని కూడా ఆయన బిల్డప్ కు వాడేశాడు రే ఆ దేవాగడికి నిజం తెలిసేలోపు కొన్నాళ్ళు ఎట్టైనా పోదాంరా ఎక్కడికి వెళ్ళేది ముందు విషయం చేతలకు చెప్పాలి నీకు అసలు బుద్ధి ఉందా నోటికి ఏదొస్తే అది చెప్పడమేనా మా కంపెనీకి సంబంధించిన ప్రతి విషయం నాకు తెలుసు నువ్వేంటో మా కంపెనీకి సీఈఓ నువ్వు చెప్పిన మాటలకి మా నాన్న ఏమంటున్నాడో నువ్వే చూడు నా కూతురు ఒక్కడిని సెలెక్ట్ చేసుకుందంటే వాడు ఖచ్చితంగా నా అంచనాలకి తగ్గట్టే ఉంటాడు భీష్మ గారు మనవడు అనే దానికంటే ఇంకా గొప్ప విషయం ఏముంటుంది చెప్పు రేపు ఆ కంపెనీకి సీఈఓగా అనౌన్స్ అయిన వెంటనే మన చైత్రని ఇచ్చి పెళ్లి చేసేద్దాం ఇప్పుడు నిజం తెలిస్తే అయినా నేనేం సమాధానం చెప్పాలి లైఫ్ లో నీ మొహం నాకు చూపించకు గుడ్ బై చిత్ర చిత్ర అందరూ అనంతగిరి హిల్స్ వెళ్దాం డిసైడ్ అయ్యాం నువ్వు అదే బ్యాగ్ తో వస్తావా చిత్ర 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 నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్ ఏం చెప్తావు ఈ విషయంలో నీ తప్పేం లేదని చెప్తావు కదా అప్పుడు నాకు ఏసీపీ అని చెప్పా నేను ఏసీపీ కూతుర్ని కాబట్టి నాకు నిజం తెలిసింది అదే వేరే అమ్మాయి అయి ఉంటే ఈ క్షణం వరకు తనని మోసం చేస్తూనే ఉండేవాడివి అది తప్పు కాదా నువ్వు మంచోడివి నన్ను బాగా చూసుకుంటావని నమ్మకం కలిగించి మా నాన్నని ఒప్పిద్దాం అనుకున్నా నువ్వు మోసం చేసైనా మా నాన్నని ఒప్పిద్దాం అనుకున్నా నమ్మకం రెండు ఒక్క దగ్గర ఉండు చిత్ర నేను నిన్ను మోసం చేయలేదు ప్రేమించాను
ఇప్పుడు నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి? మీ నాన్నకి నిజం తెలిసే లోపు నేనే చెప్పాలా? ఉండు, ఇప్పుడే చెప్పేస్తా. హలో. హలో సార్, ఎక్కడున్నారు? 4 గంటలకి మీ కంపెనీ సీఈఓ ఆఫీషియల్ అనౌన్స్మెంట్ అని తెలిసాక ఇంకెక్కడ ఉంటా? మీ తాతగారు ఎప్పుడు వస్తారని ఆడిటోరియంలో వెయిట్ చేస్తున్నా. ఇంతకీ నువ్వు ఎక్కడ? సార్, భీష్మా, నువ్వేంటి రెడీ అవ్వకుండా ఇలా వచ్చావు? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే. ఏం జరిగినా ప్రెస్ మీట్ అయిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మీ తాతయ్య సార్. అది కాదు సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మన కంపెనీ యానివర్సరీ రోజున నెక్స్ట్ సీఈఓని ప్రకటిద్దాం అనుకున్నాను, కానీ ఇంతలోనే ఒక న్యూస్, అది నిజమా అబద్ధమా అని మీ అందరిలోనూ ఒక కన్ఫ్యూషన్. లెట్ మీ గివ్ యూ ఎ క్లారిఫికేషన్. మన కంపెనీకి నెక్స్ట్ సీఈఓ ఎవరు అన్న విషయం నాకు తప్ప వేరెవరికీ తెలియదు. కానీ ఆ విషయం మీడియాకి ఎలా తెలిసిందో నాకు ఆశ్చర్యంగా ఉంది. బట్ దట్ న్యూస్ ఈస్ 100% ట్రూ. మిస్టర్ భీష్మ is the next operational CEO of our company. There is let's please welcome him. సూట్ వేసుకుని వచ్చి ఉంటే ఎంత బాగుండేది. హీస్ ఎ డిగ్రీ డ్రాప్ అవుట్ ఫ్రమ్ ఏ కాలేజ్? లయోలా కాలేజ్ సార్. లయోలా కాలేజ్? ఇంత పెద్ద కంపెనీకి సీఈఓగా ఒక డిగ్రీ డ్రాప్ అవుట్ పర్సన్? ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కి చాలా అవసరం, కానీ ఎడ్యుకేషన్ వల్లే నాలెడ్జ్ వస్తుందంటే నేను ఒప్పుకోను. సార్, మీ తర్వాత ఈ కంపెనీలో చాలా మంది ఉండగా వై హిమ్? బికాస్ ఐ ట్రస్ట్ హిమ్. కానీ నేను నమ్ముతున్నాను కదా అని మీరంతా నమ్మాల్సిన అవసరం లేదు. ఇతన్ని 30 days operational CEO గా అపాయింట్ చేస్తున్నాను. ఆన్ ది 31st day మీలో ఒక్కరు వై హిమ్ అని అడిగినా హీ విల్ నాట్ కంటిన్యూ టు బి ద CEO ఆఫ్ అవర్ కంపెనీ. థ్యాంక్ యూ. సార్, టీవీలో వచ్చింది ఫేక్ న్యూస్ అని మీకు తెలుసు, నాకు తెలుసు. మరి నన్నెందుకు సీఈఓగా అనౌన్స్ చేశారు సార్? ఆ రోజు టీవీ షోలో ఏదో 4 మాటలు మాట్లాడానని మీరు ఇలా. నీ మాటలు నచ్చితే నీకు ఉద్యోగం ఇస్తాను, సీఈఓ పొజిషన్ కాదు. 4 రోజుల్లో నువ్వే బెస్ట్ అని ప్రూవ్ చేసుకో. 31st day ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో నేను చెప్తాను. చిన్నప్పుడు మా వాడిని పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే పెద్దవాడిని అవుతాను అనేవాడు. దాని అర్థం నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. పెద్దవాడిని అవడం అంటే నిలువున ఎదగడం కాదు, నిలువెత్తున ఎదగడం అని. సీఈఓ అయిపోయాడు మా ఇస్సాన్. వెళ్దామా? నువ్వేంటి ఇక్కడ? డ్రైవర్ రా. నా ఫ్రెండ్ అన్నా? చిచే, డ్రైవర్తో ఫ్రెండ్షిప్ ఏంటి అసహ్యంగా? డ్రైవర్తో ఫ్రెండ్షిప్ కాదు, ఫ్రెండ్షిప్ వల్ల డ్రైవర్ని అయ్యాను. మీ వాడు నా జీవితంలో కేవలం 2 సార్లు కలిసాడు. 2 దశాబ్దాలకు సరిపడా నా జీవితాన్ని సంక్రాంతి చేశాడు. భయ్యా, ఫస్ట్ టైం నీకు జాబ్ పోయిందంటే దానికి కారణం నేనే ఒప్పుకుంటాను. సెకండ్ టైం నేనేం చేశాను? ఏం చేసావా? మై ఫ్రెండ్ విల్ కంటిన్యూ అని చెప్పి నీ చేతిలో నా చేతిలో పెట్టి నువ్వు వెళ్ళిపోయావు. ఏం పెట్టాడు? మైక్ నాన్నా. ఓ, ఆ తర్వాత? మా ఎండి గారు పిలిచారు. సేపు ఇలాగే చేతులు కట్టుకుని లోపలికి వెళ్ళాను. సార్,
వాడి నీ ఫ్రెండా? చిచి కాదు సార్, వాడి వల్ల ఆల్రెడీ నేను జాబ్ పోగొట్టుకున్నాను. అసలు వాడంటేనే పడదు సార్. పడనప్పుడు అందరి ముందు వాడు నన్ను అన్ని మాటలు అంటుంటే పక్కనే ఉండి కూడా నువ్వు రియాక్ట్ అవ్వలేదు? అంటే మిమ్మల్ని అంటుంటే మీరే రియాక్ట్ అవ్వలేదు, నేను ఇలా రియాక్ట్ అవుతాను సార్, పర్పస్ లేదు కదా. ఒకసారి జాబ్ పోయిందన్నావు కదా, ఇది రెండోసారి. ముందోడే బెటర్, నా జాబ్ తీసుకున్నాను, ఇప్పుడు జాబ్తో పాటు నా సర్టిఫికేట్స్ కూడా తీసుకున్నాను. వాల్యూ లేని అయిపోయా. ఎవరి వాల్యూ అయినా బతుకున్నప్పుడు కంటే చనిపోయాక పెరుగుతుంది భయ్యా. అదిలా, ఒక కోడి బతుకున్నప్పుడు కిలో 90 రూపాయలు, అది చనిపోయాక 190 రూపాయలు. వాల్యూ చూడు ఎలా పెరిగిపోయిందో. జీనియస్. ఎలా అయ్యాడు సార్ సీఈఓ? చెప్తా, చిన్నప్పుడు మా వాడిని పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే, ఇందాక చెప్పారుగా మళ్ళీ వింటానికి ఇదే వేమ శతకమా. ఎమోషనల్ ఫూల్.